హరే కృష్ణ ఆత్మబంధువులందరికీ నా పేరు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ నేను ఆయుర్వేద వైద్యుని గత ఐదు తరాలుగా మా యొక్క జనజీవన విధానంలో మేమందరం మీ అందరి యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం నేను ఈరోజు ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాను అది ఏంటంటే ఎవరి ప్లేటు లేదా ఎవరి చెంబు కార్యక్రమానికి స్వాగతం ఇలా చెప్పవచ్చు అంటే రానున్న రోజులలో మనం ఏం చేయాలంటే ఒకప్పుడు మన ఫ్రెండ్స్ యొక్క బట్టలు కావచ్చు లేకపోతే పట్టు చీరలు మార్చుకోవడము పెళ్ళిళ్ళలో ఇది సర్వసాధారణం ఇంకా చెప్పాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనం వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడానికి హోటల్స్లో కావచ్చు లేదా ఫంక్షన్స్లో కావచ్చు బర్త్డే పార్టీలలో ఎవరి ఇంటికన్నా వెళ్ళినప్పుడు మనము ఇప్పుడు అతిదంత జాగ్రత్త వహించాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను అక్కడికి వెళ్తే మనకు ఒక డౌట్ ఉంటుంది ఈ డౌట్ను పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఇది నేను కర్ణాటకలో ఇప్పుడే విన్నాను ఏంటంటే కర్ణాటకలో ఇప్పటికి కూడా ఎవరి ప్లేటు ఎవరి చెంబు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను ఇప్పుడు నేనైతే నేను ఇప్పుడు వరంగల్కి వెళ్ళాలి సో వరంగల్లో నాకు పెట్టేటువంటి భోజనము బ్రాహ్మణుల ఇంటనే నేను అరేంజ్ చేసుకున్నాను కానీ నాకు డౌట్ ఉంది ఏంటంటే వాడు ఎలా పెడతాడు అని చెప్పి నా ఫ్రెండ్ నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే ప్రతిసారి నా ప్లేటు మరియు నా చెంబు ఈ రెండు నేను నా బ్యాగ్లు వేసుకుంటాను పోగానే అన్నం పెట్టాయ్యానంటాం ఇది ఇక్కడే తింటాం వేడివేడిది కాబట్టి ఈ నీళ్ళు తాగుతాం కాబట్టి నాకు ఆ ప్రెషర్ ఉండదు మీరు కూడా దయచేసి ఇక్కడ నుంచి ఎవరి ప్లేట్ మరియు ఎవరి చెంబు తయారు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఇంకా నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాను ఇదేంటంటే ఇది భలే ఉంది కదా మీరు చూస్తే ఇది ట్రెడిషనల్ వే ఇదేంటంటే మరచెంబు ఇది కంచు మరచెంబు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కంచు మరచెంబులో కనుక నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు ఇందులో గ్లాస్ కూడా ఇచ్చాడు భలే మనం ఇందులోంచి వెంగిల్ కాకుండా తాగొచ్చు మనం ఇక్కడ పెట్టుకొని వాష్ చేసుకొని మనం ప్రయాణాలలో లీకేజ్ కాకుండా ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే బాటిల్కున్ను ఈ మరచెంబుకు తేడా ఏంటంటే మరచెంబులో ఉండేటువంటి నీళ్లు గుండ్రగా గోళాకృతిలో భూమి ఎలా ఉందో ఒక బంతిలాగా ఉంటాయి ఆ నీళ్లు అలా ఉండడం వల్ల తలతన్యత తగ్గి మన శరీరంలోకి ఈజీగా పీల్చుకోబడతాయి ఏది ఈ నీళ్ళు బాటిల్లో ఉండే నీళ్ళు మన శరీరం పీల్చుకోదు దాంతో మనం చాలాసార్లు మనం నీళ్లు తాగాల్సి వస్తుంది కాబట్టి మీరు ఈ ఇలాంటి ఏదైనా దొరకబట్టుకోండి మనకు ఎక్కడైనా దొరుకుతాయి వీటిని మనం ప్రయత్నం చేద్దాం ఈరోజు మీకు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు వారు ఏం చెప్పారంటే రెండు మూడు చుక్కల నువ్వుల నూనె వేసుకోండి ముక్కులో రోజు ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ వారి యొక్క సూచన అనమాట ఈ ముక్కులో కనుక నువ్వుల నూనె వేస్తే అక్కడ ఏం జరుగుతుందంటే వాతం తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ నువ్వుల నూనెలో ఆల్రెడీ అది ఫ్యాట్ కాబట్టి ఆ ఫ్యాట్లో వైరస్ యొక్క అవుటర్ లేయర్ ఫ్యాట్ అనమాట అవి రెండు మిక్సప్ అయ్యి అది లోపలికి పోకుండా చేస్తుంది అనమాట అందుకు ఒక కారణం రెండవది ఏంటంటే ఆయుర్వేద పరంగా వాతాన్ని తగ్గిస్తుంది ఈ ముక్కులో వేసుకునేటువంటి నూనె ఇంకొకటి వారు ఏం చెప్పారంటే గోరువెచ్చని నీళ్ళు తాగండి ఇది కూడా చాలా గొప్ప విషయం గోరువెచ్చని నీళ్ళు ఏం చేస్తాయంటే వాతాన్ని మరియు కఫాన్ని తగ్గించి పిత్తాన్ని పెంచుతాయి అన్నమాట అందుకు వారు చెప్పేది రోగనిరోధక శక్తి పెంచేటువంటి ఆ గోరువెచ్చని నీళ్ళు తాగాలి అందరు ఇది ఇంకోటి రెండోది ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు తలతన్యత తగ్గుతుంది ప్లస్ ఈజీగా పలచగా అయిపోతాయి అన్నమాట నీళ్లు పలచగా అయిపోయి దాహం తీరుతుంది ఎప్పుడైతే మనం దాహం తీరుతుందో మన శరీరంలో రీహైడ్రేషన్ పర్ఫెక్ట్గా మన జలం మనకు అందుతుంది అప్పుడు మనకు రోగనిరోధక శక్తి పెరగడానికి అవకాశం ఉంది అందు గురించి వారు చెప్పారు మూడవది వారు ఏం చెప్పారంటే ఆయుష్ డిపార్ట్మెంట్ వారి కాడా తాగండి అని అంటున్నాడు కాడా అంటే దాని అర్థం హిందీలో వాళ్ళు చెప్తారు కాడా అని మన తెలంగాణ మరియు ఆంధ్ర భాషల కాడా అంటే ఏంటంటే కషాయం అని అర్థం డికాక్షన్ మరి డికాక్షన్ ఎలా తయారు చేసుకోవచ్చు అంటే ప్రతిరోజు మీరు ఒక లీటర్ నీళ్లు తీసుకోండి అందులో ఒక గుప్పెడు తులసి ఆకేయండి ఇంట్లో ప్రతి ఇంట్లో తులసి ఆకు ఉంటుంది ఒక దాల్చిన చెక్క వేసేయండి వీలైతే ఒక రెండు మిరియాలు దంచి వేసేయండి ఇంకా ఒక రెండు లవంగాలు వేసేయండి షొంటి ఉంటే మ్యాక్సిమం వేయండి లేకుంటే ఒక రెండు అల్లం తురమండి బాయిల్ చేయండి ఫిల్టర్ చేయండి మీకు ఇష్టమైతే ఆ ఘాటు నచ్చితే మీరు అలాగే తాగండి ఇంకా మీకు బలే ఉంది ఇంకా కావాలనుకుంటే ఒక పుదీనా వేసేయండి ఐదారు రిక్కలు పుదీనా వేసేయండి ఏది బాయిల్ చేసినప్పుడు మంచి టేస్ట్ డికాక్షన్ వస్తుంది దాన్ని కనుక తాగితే మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ప్లస్ ఇవన్నీ స్పైసెస్ మీకు తెలుసా భారతదేశాన్ని చాలా ఏ బయట వచ్చినటువంటి రాజ్య రికాలు మనల్ని ఫైట్ చేసి సాధించుకున్నాయి అంటే మనల్ని బానిసత్వంలోకి నెట్టబడ్డాయి ఏది మొఘలులు తురుష్కులు హూనులు కుషానులు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు లాస్ట్కు బ్రిటిషర్స్ మెయిన్ మన మన యొక్క లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క గురించే వాళ్ళు ఈ పోరాటం చేశారు మన బంగారం గురించి కాదు అంటే వచ్చినాక బంగారం వచ్చింది ఆ బంగారాన్ని లూటి చేయడము వజ్రాలు వైడుర్యాలు అది కాదు మెయిన్ సుగంధ ద్రవ్యాలు వాళ్ళకు దొరకవు వాళ్ళకి తెలియదు పంట కానీ మన భారతదేశంలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి సుగంధ ద్రవ్యాలు వాడడం ఉంది ఈ సుగంధ ద్రవ్యాలన్నీ మన రోగ శక్తిని పెంచుతాయి అంటే పిత్తాన్ని పెంచుతాయి ఫైర్ను పెంచుతాయి ఇప్పుడు మన కరోనా ఉంది కదా ఈ కరోనా ఏంటంటే ఆయుర్వేద ప్రకారంగా వాతము మరియు కఫాన్ని పెంచుతాయి అనమాట వాతం అంటే ఎయిర్ లక్షణాలను పెంచుతుంది కఫము అంటే జలుగురు నంజును పెంచుతుంది అనమాట అందుకు దీనికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి సుగంధ ద్రవ్యాలు ఈ షొంటి పిప్పలు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు మరియు నెక్స్ట్ యాలకులు అల్లము ఇంకా పుదీనా మీరు ఇందులో ఏదైనా ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి గ్రామంలో ఉంటాయి దానికి పెద్ద కాంబినేషన్ అక్కర్లే డోసేజ్ అక్కర్లే మీ టేస్ట్ ఘాటుని బట్టి మీరు తీసుకోవచ్చు అలాంటిదే నేను ఒకటి తయారు చేశాను దీని పేరు దవా చాయ్ అని పేరు పెట్టా ఇది రెడీమేడ్ అనమాట మనం ఇవన్నీ దొరుకుతాయో దొరికో సపోజ్ మనం ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నాం లేకపోతే ఎక్కడ ఉన్నాం రెడీమేడ్ కాకపోతే చూడొచ్చు దీంట్లో నేను వట్టివేర్లు కలిపా ఈ వంటివేర్లు ఏం చేస్తుంది అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది ఇక్కడ ఇది కదిర కదిరాని అని నల్లగా చూసారా ఇది కదిర అంటే కాచు కాచు యొక్క చెట్టు ఇది రక్తాన్ని ప్యూరిఫికేషన్ చేస్తుంది డీటాక్సిఫై చేస్తుంది తర్వాత ఇంకా చెప్పాలంటే మనకు ఈ ఫ్రీ రాడికల్ రిమూవర్ ఇది నేను ఏం చేశానంటే షొంటి పిప్పళ్ళు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు పట్ట పట్ట అంటే మనం ఆకు తర్వాత వట్టివీర్లు వేసి అద్భుతమైన బ్లెండ్ తయారు చేసా దీని పేరు దవ చాయ్ అని పేరు పెట్టా చాయ్ అంటే మేము అందరికి తెలుసు ఈ ఆయుర్వేదం వాడితే పథ్యం చేయాలి తర్వాత కాళ్ళు చేతులు పడిపోతాయి చాలా లేటుగా పనిచేస్తుంది ఎందుకు వచ్చిన బాధ నేను ఆల్రెడీ ఇంగ్లీష్ మందులు వాడుతున్నాలే మళ్ళీ దానికి దీనికి ఏమన్నా అవుతుందేమో ఇవన్నీ అపోహలు అక్కర్లేదండి మీరు మీరు ఏ మందులైనా వాడండి ఇంగ్లీష్ మందులు వాడుతున్నారా ఆయుర్వేదం వాడుతున్నారా వాడుతున్నారా వాడతలేరా చిన్నపిల్లల పెద్దల స్త్రీల వృద్ధుల బాలింతలా లేకుంటే అప్పుడే డెలివరీ కావాల్సిన గర్భిణీ స్త్రీల సంబంధం లేదు ఇది అందరూ అందరూ తాగాల్సిందే వాళ్ళ యొక్క ఆ గొంతుల మంట తాగితే ఘాటుగా ఉందనుకోండి కొంచెం పలుచగా చేసుకోండి కొంచెం మరింత ఘాటు కావాలనుకోండి ఘాటు పెంచుకోండి పెద్ద ఏదేం లేదు దీంట్లో మీరు షుగర్ ఒకటే ఎక్కండి పాలు కలపకండి మీకు వీలైతే బెల్లం వేసుకోండి బెల్లం వీలు కాకపోతే హాయిగా అలాగే శుభ్రంగా తాగండి ఇది నేను లక్కీగా నా నేను ఈ మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్కు నేను కొన్ని ఇచ్చాను వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు దయచేసి మీరు మీ మీ గ్రామాలలో నేను మీకు ఒక పాంప్లెంట్ పెడతాం ఆ పాంప్లెంట్ ఇందులో చూడండి దానికి అనుగుణంగా మీరు గ్రామాలు గ్రామాలు అందరు కలిసి ఒక ఊ అంటే రచ్చబండ దగ్గరికి వచ్చి ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి ఒక యాభై లీటర్ల నీళ్ళు పోయండి ఆ దాన్ని మరిగించడం స్టార్ట్ చేయండి నేను అందులో ఇప్పుడు నేను మీకు ఇందులో పాంప్లెంట్ ఇస్తాను దాని ప్రకారంగా అన్ని అందులో వేయండి అన్ని ఊర్లో దొరుకుతాయి యువత ముఖ్యంగా చేయాల్సింది మన ఊరిని కాపాడుకోవాలి మన పెద్దవాళ్ళను కాపాడుకోవాలి ఈ యొక్క డికాక్షన్ చేయండి ఒక అరగంట సేపు మరిగించండి ఫిల్టర్ చేయండి అందరూ ఒక పెద్ద పెద్ద గ్లాస్ ఈ సైజు గ్లాసులు మామూలు ఏ గ్లాస్ అయినా గరం వేడి వేడిగా తాగండి పొద్దున సాయంత్రం అట్లా ఐదు రోజులు చేయండి చేస్తే మీకు ఇక భయమే పోయినట్టు ఎందుకంటే మేము శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడము ఎప్పుడైతే రోగనిరోధక శక్తి పెరుగుతుందో ఈ యొక్క ఈ ఈ మసాలా ద్రవ్యాలు మన శరీరంలో వేడిని పుట్టిస్తాయి ఎప్పుడైతే వేడి పుడుతుందో వెంటనే మనకు ఈ వైరస్ మీద దాడి చేసేటువంటి శక్తి వస్తుంది సరే మన ఐదు రోజుల తర్వాత ఏం చేయాలి ఇంట్లో తయారు చేసుకోండి అదే కాంబినేషన్ తోటి ఇంట్లో తయారు చేసుకొని ఈ ఈ పాడుబడ్డ ఛాయ్ తాగడం కంటే ఆ ఛాయ్లో మీకు తెలుసు కదా ఆ తేయాకు తేయాకు పండించినప్పుడు విపరీతమైనటువంటి కెమికల్స్ కొడతారు ఆ కెమికల్లో గ్లైఫోసేట్ అనేటువంటి కలుపు మందు ఉంటుంది ఆ కలుపు మందు ఏం చేస్తుందంటే మన కడుపులోకి పొద్దున్నే స్టమక్ వచ్చేస్తుంది ఆ కలుపు మందు వల్ల మనము అమాయకంగా క్యాన్సర్ బారిన పడుతున్నాం చాలామందిని చూడండి వాళ్ళకి ఎటువంటి అలవాట్లు ఉండవు వాళ్ళకి బార్ బార్షాపులకు వెళ్ళడము మాంసం తినడము కిల్లీలు తినడము పొగాకు తినడం అలవాటు ఉండదు కానీ మన ఇంట్లో మన పెద్దమ్మ కావచ్చు చిన్నమ్మ కావచ్చు మన చిన్న చెల్లె కావచ్చు వాళ్ళందరూ క్యాన్సర్లు వస్తున్నాయి చూడండి ఆ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం వాళ్ళకు టీ తాగడం అలవాటు ఉంటుంది ఆ టీ వల్ల మనకు క్యాన్సర్ వస్తుంది కాబట్టి దయచేసి ఆ టీ పౌడర్ను మానేయండి అది గ్రీన్ టీ కావచ్చు బ్లాక్ టీ కావచ్చు ఏదో టీ మీకు తెలుసు పాలు పాలు తొంభై ఎనిమిది శాతం పాలు అది మనకు కల్తీ పాలు పాలు తాగితే మనకు నష్టమే తప్ప ఆ విటమిన్ డి వచ్చుడలేదు లేదు దాంతో అన్ని హార్మోనల్ పాలు ఆ హార్మోన్ వచ్చినటువంటి పాలు మీ అందరు చూస్తున్నారు చాలామంది అమ్మాయిలు తొందరగా లేత వయసులోనే రజస్వాళ్ళ కావడం వాళ్ళకు చాలా సమస్యలు పీసీఓడి రావడం ఇదంతా చూస్తున్నాం తొందరగా మీసాలు రావడం చిన్న పిల్లలకు దయచేసి ప్యాకెట్ పాలు ఆపేసేయండి ఛాయ్లో మనకు పాలు ఉంటుంది ఆ పాలు బంద్ ఇక మీకు తెలుసు చక్కెర చక్కెర తయారు కావాలంటే ఒక ఇరవై రకాల కెమికల్స్ కలుపుతారు ఆ కెమికల్స్ పొద్దుగాల ఎంటీ స్టమక్లో వచ్చేస్తుంది అదే బెల్లం వాడితే అక్కడ మన రైతు బాగుపడతాడు చక్కెరని క్రష్ చేస్తాడు ఉడకబెడతాడు బెల్లం తయారు చేస్తాడు అంటే రైతుకు నేరుగా పైసలు వస్తాయి అదే చక్కెర అయితే ఫ్యాక్టరీలు వెళ్ళకపోతుంది అది ఎక్కడెక్కడికో మనకు కంపెనీ వాళ్ళకి పోతాయి కాబట్టి దయచేసి మన గ్రామంలో ఉన్నటువంటి రైతును ఆదుకోవడానికి మనకు బెల్లం వల్ల ఐరన్ విటమిన్ మల్టీ మినరల్స్ మనకు బీ కాంప్లెక్స్ అందుతుంది ఐరన్ ఏది మనకు బెల్లం వల్ల కాబట్టి బెల్లము శ్రేష్టము నెక్స్ట్ డిక్ ఈ డికాక్షన్ శ్రేష్టము పాలు లేకపోవడం శ్రేష్టం కాబట్టి దయచేసి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ యొక్క దవా చాయ్ని తాగండి ఈ దవా చాయ్ మీకు అత్యంత చీపు మామూలుగా మార్కెట్లో ఏ ఛాయ్ అయినా కూడా ఐదు రూపాయల నుంచి పన్నెండు రూపాయలు నడుస్తుంది ఈ ఛాయ్ కనుక మీరు తయారు చేసుకుంటే జస్ట్ టూ రూపీస్ పర్ కప్ కప్ అంటే నేను చెప్పేది రెండు వందల ఎంఎల్కు మనకు ఈ యొక్క ఛాయ్ మనకు టూ రూపీస్కి వస్తుంది అంటే టూ రూపీస్ అంటే చాలా తక్కువ ఇంకా ఈ దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి నీళ్ళల్లో వేసుకోండి బాయిల్ చేసుకోండి ఫిల్టర్ చేసుకోండి తాగుతాం కదా దీన్ని పడేయద్దు మామూలు టీ పౌడర్ పడేస్తాం దీన్ని పడేయద్దు దీన్ని మళ్ళీ నీళ్ళు పోసుకొని మళ్ళీ గంటకో రెండు గంటలకో లేదా మళ్ళీ వెంటనే మళ్ళీ లాగండి మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ లాగండి అలా నాలుగు సార్లు చేస్తే మీకు ఇంకా ఎంత తక్కువ రేట్ పడుతుందంటే ఇవన్నీ వనమూలికల యొక్క కాండము వేర్లు అనమాట ఆకులు కావు ఎంత నాంతే అంత ఎక్స్ట్రాక్ట్ వస్తుంది దీన్ని దయచేసి ఫ్రిడ్జ్లో పెట్టకండి నిల్వ చేయకండి నేను చెప్పాను కదా గ్రామాలలో తయారు చేసుకునేది కూడా నిల్వ పెట్టద్దు ఎప్పటికప్పుడు తయారు చేసుకొని తాగడమే అందరికీ తాగడమే వాళ్ళ వాళ్ళ డోసులకు సంబంధించి నేను ఆ యొక్క ఫ్లయర్ పెడుతున్నా మీరు అది చేయొచ్చు ఈ యొక్క దవాచాయ్ మీకు కావాలనుకుంటే మీరు దయచేసి ఈ యొక్క లాజిస్టిక్స్ ఓపెన్ అయ్యేంత వరకు నేను మేము పంపలేము మీరు ఆ ఫోన్ నంబర్కి కనుక చేస్తే మేము ప్రయారిటీ బేసిస్లో మేము మీకు పంపించగలుగుతాం ఇది టూ రూపీస్ కప్పు అనేది గుర్తుంచుకోండి ఇక్కడ చూడండి ఇది బెల్లం ఇది న్యాచురల్ బెల్లం అండి ఈ మామూలుగా అయితే బెల్లంలో చాలామంది ఉప్పు కలుపుతారు ఆ ఉప్పు బరువు రావడానికి కలుపుతారు అందుకే మనం బయట బెల్లం తింటే ఉప్పు ఉప్పగా ఉంటుంది ఈ బెల్లంలో ఉప్పు ఉండదు ప్లస్ సున్నం కలుపుతారు వాళ్ళు ఎందుకంటే ఆ సున్నం కలిపితేనే దానికి పాకం వస్తుంది ఇక్కడ సున్నం కలపలేదు చాలామంది అంటే దుర్మార్గులు మోనోక్రోటోఫాస్ లాంటి కెమికల్స్ను పురుగు పట్టకుండా ఉండడానికి బెల్లంలో కలుపుతున్నారు ఈ యొక్క బెల్లము శుద్ధమైనది న్యాచురల్ ఎటువంటి కెమికల్స్ లేనటువంటి బెల్లము మా దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి మీరు అందరూ ఈ యొక్క ఈ దవా చాయ్ అనేటువంటి అది ఇంట్లో తయారు చేసుకోవచ్చు సీక్రెట్ ఏం లేదు మీకు వీలు కాకపోతే మనము మీరు ఆర్డర్ ఇస్తే మేము మీకు సప్లై చేయగలుగుతాం హరే కృష్ణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా ఫర్ మోర్ వీడియోస్ Please do like, share and comment. Don't forget to subscribe.